ఇలాంటి స్టాండ్ కనుక మీ ఇంట్లో ఉంటే చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు ఈ వీడియో నేను చాలా షార్ట్గా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నిమ్మరసం తీసుకొని అందులో బేకింగ్ సోడా ఒక స్పూన్ వేసుకొని వెనిగర్ కూడా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి చూస్తున్నారు కదా ఈ స్టాండ్ ఎంత జిడ్డు పట్టేసి ఉందో మనం స్టవ్ పక్కన పెట్టడం వల్ల ఇలా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది చాలా కష్టం ఇది తోమడం అనేది అంత సులభం కాదు కానీ ఈ పద్ధతి ద్వారా మీరు చేశారంటే చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు దీన్ని శుభ్రం చేయడానికి ఒక ఆయుధం అని చెప్పొచ్చు దీన్ని మనం తయారు చేసుకుందాం ఒక పనికిరాని బ్రష్ తీసుకొని ఈ విధంగా కొవ్వుతు సహాయంతో వంకర చేయండి అప్పుడు దీనికి మనం అంటులతో తోముకుంటాం కదండీ స్టీల్ పీచు ఆ పీచుని చుట్టేయండి దీనికి అటు ఇటు చుట్టేస్తే చాలా ఈజీగా దీంతో మనం శుభ్రం చేసుకోవచ్చు వీడియోలో మీకు చూపించిన విధంగా బ్రెజిల్స్ని కట్ చేసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఆ పీచుని చుట్టేసుకోండి మధ్యలో కూడా ఇలా ఈ విధంగా చుట్టేసుకుంటే మనం చెయ్యి వెళ్ళలేని పార్ట్లో ఈ బ్రష్ వెళ్తుంది చాలా నీట్గా శుభ్రం చేసేయచ్చు మనకి చేతికి కూడా గుచ్చుకోదు చక్కగా మనం చేతితో ఈ బ్రష్ పట్టుకొని శుభ్రం చేసేసుకోవచ్చు ఈ లిక్విడ్ చాలా పవర్ఫుల్ అందువల్ల చాలా శుభ్రమైపోతుంది ఎంత జిడ్డు అయినా సరే తుప్పు మరకలైనా అయినా సరే అన్నీ పోతాయి చూస్తున్నారు కదా పక్క స్క్రీన్లో ఎంత జిడ్డుగా కనిపిస్తుందో ఈ జిడ్డుని ఇట్టే మాయం చేసేయచ్చు ఇది వంకరగా ఉండడం వల్ల చక్కగా బెండ్ అయ్యి ఈ విధంగా క్లీన్ చేసేస్తుంది చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా మనం చాలా నీట్గా చేసేసుకోవచ్చు చేతితో చేస్తే కనుక చేతికి గుచ్చుకుంటాయి కదా ఐరన్వి కాబట్టి ఈ విధంగా చేయండి ఈ స్టాండ్ తోమడం మొత్తం వీడియో చూపిస్తే మీకు బోర్ కొడుతుంది కాబట్టి చాలా మటుకి కట్ చేసేసాను చాలా షార్ట్గా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా మీరు అక్కడ మురికి అది ఎలా క్లీన్ అయిపోతుందో చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది కదా ఈ మెథడ్ అయితే చాలా చాలా యూస్ఫుల్గా ఉంది కాకపోతే నా చెయ్యి కొంచెం నొప్పి వస్తుంది ఎక్కువ సమయం దీనికి కేటాయించాలి కదా ప్రతి పార్ట్ కూడా ఈ విధంగా క్లీన్ చేయాలి కాబట్టి ఆ మురికిని శుభ్రం చేయడానికి బలం ఏమీ ప్రయోగించక్కర్లేదు కాకపోతే ప్రతి పార్ట్ని శుభ్రం చేయడానికి మాత్రమే టైం పడుతుంది ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు దీనిని మనం ఒక వాటర్ టబ్బులో వేసి కడిగేసుకుందాం ట్యాప్ కింద పెట్టి కడిగితే అసలు అది క్లీన్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా ఒక టబ్లో నీళ్ళు పోసుకొని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు స్టాండ్ని ఒకవైపు కడిగిన తర్వాత వేరే వైపు కూడా తిప్పి ఈ విధంగా కడిగేసుకోండి ఇంకా మీకు మురికి ఉంది అని అనిపిస్తే ట్యాప్ కింద ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఎండలో పెట్టుకుందాం ఎండలో పెడితే దీనికి ఉన్న తడి అంతా ఆరిపోతుంది కదా అప్పుడు తగిలించుకొని ఇందులో మనం గ్లాసెస్ గ్లాసులు అలాగే పళ్ళాలు అన్ని పెట్టుకోవచ్చు ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను తీసుకెళ్ళి ఎండలో పెడతాను ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టేశాను ఆరిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉందో ఎంత శుభ్రంగా ఉందో చూశారు కదా ఇందాక చూపించినప్పుడు ముందు తోమిన తర్వాత ఆ తేడా మీరే గమనించవచ్చు ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్